ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇటీవల తొలగించిన ఏడుగురు పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదే విధంగా తొలగించిన కార్మికుల స్థానంలో సూపర్వైజర్ల నియామకం చెల్లదని ఆ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమీ లేవని తెలుపుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. చీరాల మున్సిపల్ అధికారులు పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఇందుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే చీరాల పట్టణంలో ఉన్న 250 మంది పారిశుద్ధ కార్మికులతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెడతామని ఏఐటీయూసీ నాయకులు కోటిదాస్ తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్ఐకు వినతిపత్రాన్ని సమర్పించారు. గతంలో చాలా మంది బాధపడతా మేము ప్రశ్నించేవాళ్ళు మీరు ఎందుకు చేయలేదు మరి ముందుకేసేవాళ్ళు రకరకాల పక్కన కార్మికులు అడిగారు కాబట్టి అంతమంది ఏదో మనం ప్రధాన సమస్య ఏంటంటే గతంలో 205 మంది జనం ఉంటే అప్పుడు మేము చాలా 233 మంది ఉంటే 3 రోజులు సెలవు పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పడుతూ వస్తారు. ఈరోజైతే మరి ఒక 2 నెలల 15 రోజుల కింద మేము డిఎంఏ గారు పర్మిషన్ తీసుకొని సెలవులు పెట్టుకుని సమస్య పోయింది కార్మికులకి. అందరు సంతోషకరంగా ఉన్న సమయం వచ్చింది కాబట్టి అందుని బట్టి ఒక డిఎంఏ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, చీరాలలో 7 కార్మికులు తొలగించారు. తొలగించి కొత్తగా 7 కార్మికులు పెట్టారు. మేము మా వాదన ఒకటే, ఇవాళ మరి కమిషన్ కలిసి ఎవరు సూపర్వైజర్లు, ఏ చట్టపక్కల సూపర్వైజర్ అయ్యండి, ఏ గవర్నమెంట్ జీవో ఉంది చెప్పండి, చూపించామని నా దగ్గర ఉన్నటువంటి సర్క్యులర్ మరి కమిషనర్ చూపించాను. కమిషనర్ గారికి చూపించలే, మేము చెప్పలేదు వాళ్ళు ఎందుకు వచ్చాము అది ఏదని కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సర్క్యులర్లో ఉంది, స్వచ్ఛాలయం ఉద్యోగస్తులే, సెక్రటరీలే బాధ్యత కార్మికులకి వర్క్ బాధ్యత మాత్రం తీసుకోవాలని క్లియర్ గా సర్క్యులర్ గవర్నమెంట్ డిఎంఏ గారు ఇచ్చారు. మున్సిపాలిటీలో దౌర్భాగ్యం రాష్ట్రంలో ఎక్కలేదు, ప్రతి కార్మికుడిని ట్రిప్ ట్రిప్ తొలగించడం, ఈ అన్యాయాన్ని మేము చాలా బాధకరంగా మేము ఏఐటీసీ తరఫున ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే వాళ్ళు రెక్కాడే డొక్కాడే పేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవనం దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు. కాబట్టి ఈ బాధిత కార్మికులకి దేశ ప్రధాని చేతిలో దండం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేతిలో దండం పెట్టాడు. బాధిత కార్మికుల యొక్క త్యాగం మన మరణాదని చెప్పారు కాబట్టి అలాంటి బాధిత కార్మికుల్ని ఇబ్బంది పెడతాం, వాళ్ళు ఇబ్బంది కలగజేయటం.